హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందనాస్ కిచెన్ ఈరోజు మనం బీట్రూట్ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను బీట్రూట్ మూడు తీసుకున్నానండి అది తోలు తీసేసి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకొని చెక్కుడుతో తురుముకోవాలి ఈ తురుముకున్న మొత్తం బీట్రూట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని అందులో ఒక గుప్పడు వేరుశనగపప్పులు వేసి వేయించుకోండి ఇది లైట్గా వేగిన తర్వాత పచ్చిశెనగపప్పు మినపప్పు వేసి వేయించుకోండి ఇది కొంచెం రంగు మారిన తర్వాత జీలకర్ర ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండుమిర్చి వేసి వేయించుకోండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసి వేయించండి ఇది ఒక ఐదు నిమిషాలు వేయించుకున్నాక ఇది బ్రౌన్ కలర్లో వస్తుందండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక టేబుల్ స్పూను ఉప్పు వేసి వేయించి అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఇది వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ని ఇందులో వేసి వేయించుకోవాలి ఈ కారం అంతా ఈ బీట్రూట్కి పట్టేదాకా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకొని తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టుకోండి నీళ్లు పొయ్యొద్దండి నీళ్లు పోయకుండానే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి రెండు నిమిషాలు మళ్ళీ వేయించుకోండి ఈ వేయించుకున్న మిశ్రమాన్ని మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక ఇప్పుడు చల్లారినివ్వండి ఇవ్వండి చల్లారిని ఇచ్చిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాక మొత్తం పేస్ట్లా ఉత్పేస్తుందండి అంతేనండి బీట్రూట్ తొక్కు పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇందులో తాలింపు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె పోసుకొని సాయిమినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తొక్కులో మనం వేసేసుకుందాం ఈ తొక్కు పచ్చడి అన్నానికి చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్